children, how are you? Praise the Lord. Welcome to Sunday School. Hi children, praise the Lord. Andaru bagunnara? Okay children, mari last week mari andaru Sunday School program ni chusara? మంచి సాంగ్స్ నేర్చుకున్నాము, డ్యాన్సెస్ నేర్చుకున్నాము, మరి మీరందరూ మెమరీ వర్స్ నేర్చుకున్నారు, అలాగే మంచి లెసన్ కూడా విన్నాం కదా. ఓకే చిల్డ్రన్, మరి ఎవరైతే లాస్ట్ వీక్ చూడలేదో వాళ్ళు ఒకసారి మన ఛానల్లోకి వెళ్తే మీకు ప్రతి ఎపిసోడ్ అనేది అక్కడ ఉంటుంది. సో మీరు అందరు చూడొచ్చు, ఓకేనా? అలాగే మీతో రిలేటివ్స్ కానీ, మీ యొక్క కజిన్స్ కానీ, మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఉన్నట్లయితే, ఎవరికైతే ఈ ప్రోగ్రామ్ తెలీదో వాళ్ళకి డెఫినెట్గా మీరు చూయించండి పిల్లలు, ఓకేనా? చూయించి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? ఓకే పిల్లలు, ఇప్పుడు ఈరోజు మరి మంచి మంచి సాంగ్స్తో, డ్యాన్సెస్తో, అలాగే న్యూ బైబిల్ గేమ్ టుడే అది కూడా ఉంది. సో వీటన్నిటితో మేము సిద్ధంగా ఉన్నాం పిల్లలు. మీరు సిద్ధంగా ఉన్నారా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు అందరూ మోకరించినట్లయితే, చేతులు జోడించినట్లయితే, ప్రేయర్తో ఈ యొక్క సండే స్కూల్ ప్రోగ్రామ్ ఈ వారం స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, సర్వాధికారి, జీవాధిపతి, పరిశుద్ధమైన దేవ, పవిత్రమైన దేవ, అయా మీకే కోటానుకోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన వారాలు ప్రభువా మమ్మల్ని కాపాడిన దేవ, నీకు స్తోత్రాలు తండ్రి. మరి ఒక నూతన వారంలో మేము ప్రవేశపెడుతుండగా తండ్రి, మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. చూస్తున్న ప్రతి ఒక్క చిన్న బిడ్డను దీవించమని కోరుతూ ఏసునామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు మనందరము మంచి సాంగ్స్ మీతో రెడీగా ఉన్నాయి. సో మీరందరు లేచి నుంచున్నట్లయితే మరి డ్యాన్స్ చేస్తూ సాంగ్స్ పాడదాం, ఓకేనా పిల్లలు? Thank you.
ABCDE ఇవన్నీ చెప్పినా యా 1 2 3 4 5 6 ఇంకెన్ని చెప్పినా మరి ఆ ఇ ఈ ఊ ఇవన్నీ చెప్పినా ఏ దేవుని బిడ్డగా నేర్చుకున్నవే ఊలలా నేను దేవుని బిడ్డనే ఊలలా నేను దేవుని బిడ్డనే పిల్లలు, మరి లాస్ట్ వీక్ మీరందరూ మంచిగా లెసన్ విన్నారు కదా. ఏం లెసన్ చెప్పుకున్నాం లాస్ట్ వీక్? మనం ఏసైతో ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకున్నాం కదా. ప్రేయర్ ఎలా చేయాలో కూడా నేర్చుకున్నాం కదా పిల్లలు. మీరందరూ ప్రతిరోజు ప్రేయర్ చేస్తున్నారు కదా, ఏసైతో మాట్లాడుతున్నారు కదా మీరందరూ. ఓకే, గుడ్ చిల్డ్రన్. ఓకే, ఈరోజు మనము ఒక మంచి లెసన్ నేర్చుకుందాం పిల్లలు. ఓకేనా పిల్లలు? మీకు అందరికీ మీ మమ్మీ కానీ డాడీ కానీ అలాగే ఎల్డర్స్ ఎవరైనా కూడా మీకు పాకెట్ మనీ ఇస్తారు కదా, ఇస్తారా లేదా? ఇస్తారు కదా. మరి మీరందరూ ఆ పాకెట్ మనీతో ఏం చేస్తారు పిల్లలు? మీకు ఇష్టమైన టాయ్స్ కొనుక్కుంటారు, అలాగే మీకు ఇష్టమైన చాక్లెట్స్ కొనుక్కుంటారు. మీకు ఏది ఇష్టమో అవన్నీ కొనుక్కుంటారు కదా. ఓకే పిల్లలు, మరి ఈరోజు ఒక అమ్మాయి గురించి నేర్చుకుందాం. తన పేరు ఏంటి అంటే మేరీ జోన్స్. చెప్పండి, మేరీ జోన్స్. ఈ మేరీ జోన్స్ మరి తన యొక్క పాకెట్ మనీతో ఏం చేసిందో ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు? మీరందరూ శ్రద్ధగా వినాలి. ఓకే పిల్లలు, ఈ మేరీ జోన్స్ అనే అమ్మాయి చాలా చిన్న అమ్మాయి.
ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీతో వేల్స్ అనే ఊరిలో ఉంటుందన్నమాట. అయితే వీళ్ళు చాలా పూర్ పీపుల్ అన్నమాట, అంటే చాలా బీదవారు అన్నమాట. వాళ్ళ ఊర్లో ఒక్క స్కూల్ కూడా లేదు. అయితే మేరీ జోన్స్ పాపం ఏమీ చదువుకోలేదు, అమ్మాయికి చదవటం రాదు, రాయటం కూడా రాదు. కానీ ప్రతిరోజు వాళ్ళ మమ్మీ డాడీతో ప్రతి సండే చర్చ్కి వెళ్తుంది. వెళ్తూ ఉంటే అక్కడ చర్చ్లో మరి పాస్ట్ గారు మరి ఏ వాక్యాలు చెప్తారో అవన్నీ చక్కగా వింటుంది పిల్లలు ఈ మేరీ జోన్స్. అయితే ఏమైందో తెలుసా, ఒకసారి వాళ్ళ ఊర్లో ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏంటి అంటే వాళ్ళ ఊర్లో అంట వాళ్ళకంట స్కూల్ని స్టార్ట్ చేస్తున్నారంట, కొత్తగా స్కూల్స్ పెడుతున్నారంట. అది తెలుసుకొని మేరీ జోన్స్ కూడా స్కూల్లో జాయిన్ అయింది. స్కూల్లో జాయిన్ అయ్యి చక్కగా మరి రాయటం చదవటం అన్నీ నేర్చుకుంది. అయితే మేరీ జోన్స్కి ఒక ఆశ ఉంది. ఏంటి అంటే, నాకు కూడా బైబిల్, సొంత బైబిల్ కావాలి, నాకు బైబిల్ లేదు, సో నేను ఆ బైబిల్ కొనుక్కొని ప్రతిరోజు మరి వాక్యం చదవాలి అని చెప్పి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఎవరికి? మేరీ జోన్స్కి. అయితే కానీ బైబిల్ కొనడానికి పాపం వాళ్ళు పూర్ పీపుల్ కదా, వాళ్ళ దగ్గర మనీ లేవు పిల్లలు. అయితే మరి మేరీ జోన్స్ ఏం చేసిందో తెలుసా, బైబిల్ కొనడానికి తను మరి పని చేయడానికి వెళ్ళింది. ఏం పని అంటే కొన్ని పుల్లలు తీసుకొచ్చి అమ్మటం, అలాగే మరి స్టిచ్చింగ్ తెలుసు కదా, కుట్టడం డ్రెస్సెస్ని, అవి చేసింది. తర్వాత చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళని ఎత్తుకుంటూ వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ అక్కడ వచ్చిన డబ్బులు, ఇట్లా ఎక్కడైతే మరి ఆమె పనిచేసిందో ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టుకుంది పిల్లలు. అలా 6 ఇయర్స్ వర్క్ చేసింది అన్నమాట. ఎన్ని ఇయర్స్ వర్క్ చేసింది? 6 ఇయర్స్ వర్క్ చేసింది. అయితే 6 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత చాలా మనీ వచ్చేసినాయి. ఆ బైబిల్ కొనుక్కోవటానికి ఎంత మనీ అయితే కావాలో అంత మనీ వచ్చేసినాయి పిల్లలు. అయితే ఇంకేం చేసింది, బైబిల్ కొనుక్కుందామని వెళ్ళింది. కానీ వాళ్ళ ఊర్లో ఎక్కడా బైబిల్, ఎక్కడ బైబిల్స్ అనేవి లేవన్నమాట. మరి ఊరంతా చూసింది, ఎక్కడా లేవు. అయితే ఒకళ్ళు చెప్పారు ఏమనంటే, ఇక్కడ బైబిల్స్ ఉండవు, బాలా అనే ప్రదేశంలో అక్కడ బైబిల్స్ ఉంటాయి, అక్కడ చార్లెస్ అనే పాస్టర్ గారి దగ్గర ఉంటాయి అని చెప్పారు పిల్లలు. అయితే వాళ్ళ ఊరు నుంచి ఆ యొక్క బాలా అనే ప్లేస్ 45 కిలోమీటర్స్ దూరం. అయితే ఏం చేస్తుందో తెలుసా, ఏం వెళ్ళిపోయి వాళ్ళ మమ్మీకి చెప్పింది. ఏమనంటే, మమ్మీ మమ్మీ నేను ఎట్లయినా బైబిల్ కొనుక్కోవాలి, నేను ఎట్లయినా బైబిల్ చదవాలి, నాకు సొంత బైబిల్ కావాలి అని చెప్పేసి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి అడిగింది. అడిగినప్పుడు వాళ్ళ మమ్మీ అన్న, ఓకే ఎల్లు మేరీ అని చెప్పింది. చెప్పిన వెంటనే ఇంకా మేరీ జోన్స్ ఏం చేసినా తెలుసా, అప్పుడు వెళ్ళటానికి ట్రైన్స్ లేవు, బస్సెస్ లేవు, సైకిల్స్ ఏమీ లేవు పిల్లలు. అయితే మేరీ జోన్స్ ఏం చేసిందంటే, నాకు ఎట్లయినా బైబిల్ కావాలని చెప్పి నడుచుకుంటా నడుచుకుంటా 45 కిలోమీటర్స్ ఆ బాలా ప్లేస్కి నడుచుకుంటా నడుచుకుంటా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. పాపం చివరికి అలసిపోయింది కూడా, అయినా కూడా వెళ్ళిపోయి ఆ యొక్క ఎక్కడైతే మరి బైబిల్స్ అమ్ముతారో ఆ ప్లేస్కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ అంకుల్ని పిలిచింది. పిలిచి, అంకుల్ అంకుల్ నేను 6 ఇయర్స్ కష్టపడి నేను డబ్బులన్నీ కలెక్ట్ చేసుకొని బైబిల్ కొనడానికి వచ్చాను, నేను 45 కిలోమీటర్స్ నడుచుకుంటా వచ్చాను అంకుల్ అని చెప్పంగానే అంకుల్ చాలా డల్గా ఉన్నారు. ఏంటి డల్గా ఉన్నారు అని అర్థం కాలే మేరీకి. అయితే అంకుల్ నాకు బైబిల్ కావాలి అంకుల్ అంటే పాప మళ్ళీ అంకుల్ చాలా డల్గా ఉన్నారు. ఏమన్నారంటే, అమ్మా ఇప్పుడే బైబిల్స్ అన్నీ అయిపోయినాయి అమ్మా, ఒక్కటి ఉంటే వేరే వాళ్ళకి ఇచ్చేసానమ్మా అని చెప్పారు పిల్లలు. ఇంకా మేరీ జోన్స్కి బాగా ఏడుపు వచ్చేసింది, వెక్కి వెక్కి ఏడ్చింది, పెద్ద పెద్దగా ఏడ్చింది. ఎట్లయినా నాకు ఆ బైబిల్ కావాలి, నేను ఇంత కష్టపడ్డాను, ఇంత శ్రమ పడ్డాను, నాకు బైబిల్ కావాలని చెప్పి బాగా ఏడ్చింది పిల్లలు. ఎప్పుడైతే ఏడ్చిందో వెంటనే ఆ అంకుల్కి ఒక ఐడియా వచ్చింది. ఏమంటే, ఈ చిన్న పాప మరి చాలా కష్టపడి ఇంత ప్రయాసం వచ్చింది కాబట్టి ఒక బైబిల్ అన్న ఇది ఇవ్వాలి అని చెప్పి తన దగ్గర ఉన్న బైబిల్ తీసుకొని ఆ పాపకి ఇచ్చారు. ఎప్పుడైతే ఇవ్వగానే వెంటనే మేరీ పెద్దగా గంతేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పేసి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఇంకా ఆ రోజు నుంచి చక్కగా బైబిల్ ప్రతిరోజు మార్నింగ్ నైట్ చదవటం స్టార్ట్ చేసింది పిల్లలు. అయితే ఈ చార్లెస్ అంకుల్కి ఒక ఆలోచన వచ్చింది, మేరీ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్ కొనుక్కోలేక, వాళ్ళ యొక్క ఊర్లో బైబిల్స్ లేక మరి చాలా ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి మరి బైబిల్ సొసైటీ వాళ్ళకి మనం కాల్ చేసి చెప్పాలి అని చెప్పి వాళ్ళకి ఒక లెటర్ రాశారు. లెటర్ రాసి చెప్పారు, మేరీ స్టోరీ అంతా చెప్పారు. చెప్పంగానే వెంటనే వాళ్ళు స్పందించి ఇంకేం చేశారంటే,
మరి బైబిల్ని రీజనబుల్ ప్రైస్కి మరి చాలా తక్కువ ప్రైస్కి అమ్మటానికి వాళ్ళు డిసైడ్ చేసి అలాగే అన్ని ప్లేసెస్కి మరి డిస్ట్రిబ్యూట్ చేయటం కూడా జరిగింది పిల్లలు. ఆ దినాన మేరీ జోన్స్ మరి కష్టపడి బైబిల్ కోసం ఎంతో ప్రయాసపడి వెళ్ళి బైబిల్ని సంపాదించింది. కాబట్టి మరి ఈరోజు మరి ఇంత తక్కువ ప్రైస్కి మనందరికీ అలాగే ప్రతి ఏరియాలో ఎక్కడైనా సరే ప్రతి చిన్న పెద్ద చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బైబిల్ అనేది అవైలబుల్గా ఉంది కదా పిల్లలు. మరి మేరీ జోన్స్ అయితే ఎంతో కష్టపడి తీసుకుంది బైబిల్ తను చదవటానికి. మరి మీ దగ్గర ఇప్పుడు బైబిల్స్ అందరి దగ్గర ఉన్నాయి కదా పిల్లలు. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా మమ్మీ దగ్గర, డాడీ దగ్గర, అమ్మమ్మ దగ్గర, తాతయ్య దగ్గర, అలా అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా. మరి ఆ బైబిల్స్ మనం తీసి చదవాలి కదా పిల్లలు. మరి ప్రతిదినం మార్నింగ్ నైట్ మీరు ఏం చేయాలి, బైబిల్ చదవాలి. మీకు డౌట్ వస్తుంది, అక్క ఎట్లా చదవాలి బైబిల్ అని కదా, మాకు అర్థం కాదు కదా ఎలా చదవాలి అని. మరి మీరు ఇంగ్లీష్ మీడియం అనుకోండి, ఇంగ్లీష్ బైబిల్ ఓపెన్ చేసి చదవండి. తెలుగు మీడియం అనుకోండి, తెలుగు బైబిల్ ఓపెన్ చేసి చదవండి. అలాగే ఫస్ట్ ఏం స్టార్ట్ చేయమంటారు అని మీకు డౌట్ వస్తుంది కదా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కీర్తనలు తీసి స్టార్ట్ చేయండి. కీర్తనల గ్రంథం తీసి ఒక రోజుకి ఒక అధ్యాయము చదవండి పిల్లలు, ఓకేనా. ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా మరి యొక్క బైబిల్ని చదువుతారు. కాబట్టి మీరు దేవుని బిడ్డలు కదా, సో మీరు కూడా ప్రతిదినం బైబిల్ చదవాలి, ప్రేయర్ చేసుకోవాలి పిల్లలు, ఓకేనా. లెసన్ బాగా అర్థమైందా మీకు అందరికీ? ఓకే చిల్డ్రన్. அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது, அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. கவலைப்படாத 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 கவலைப்படாத, அற்புதங்கள் குவிய போகுதே, அற்புதங்கள் குவிய போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. లాస్ట్ వీక్ మీరందరూ గేమ్ చాలా బాగా ఆడారు,
చాలా మంది కామెంట్ సెక్షన్ లో మరి ఆన్సర్స్ చాలా కరెక్ట్ గా చెప్పారు పిల్లలు. సో ఇప్పుడు మరి ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళ యొక్క పిక్చర్స్ ఇక్కడ వస్తూ ఉంటే చూసేయండి పిల్లలు. అదిశయో ఇంద ఆండు నడక పోగుదు, కవలపడాద 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 కవలపడాద, అద్భుతంగా కువ్య పోగుదే அற்புதங்கள் குவிய போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு, இது சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு, இது சூப்பர் நேச்சுரல் ஆண்டு. మరి న్యూ బైబిల్ గేమ్ ఆడుకుందాం, ఓకేనా పిల్లలు? మీరందరూ రెడీగా ఉండాలి, ఓకేనా? ఓకే, రూల్స్ చెప్తున్నాను, వినండి. ఈ వీక్ నేనేం చేస్తాను అంటే మరి ప్రొఫెషన్స్ చెప్తాను, అంటే బైబిల్లో ఎవరెవరు ఏ వృత్తి చేస్తారో ఆ యొక్క వృత్తి పేరు చెప్తాను, ఓకేనా పిల్లలు? సో అది చెప్పగానే మరి ఆ వృత్తి ఎవరు చేస్తారో వాళ్ళ నేమ్ మీరు కామెంట్ సెక్షన్లో రాయాలి, ఓకేనా పిల్లలు? అర్థమైందా? నేను వాళ్ళు వృత్తి ప్రొఫెషన్ ఏది చేస్తారో అది నేను అడుగుతాను. సో వాళ్ళు ఎవరు అనేది మీరు వాళ్ళ నేమ్ అనేది కామెంట్ సెక్షన్లో రాయాలి పిల్లలు. 1, 2, 3 అట్లా నెంబర్స్ పెట్టి రాయాలి, ఓకేనా పిల్లలు? రూల్స్ అర్థమైనాయా మీకు అందరికీ? కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ గేమ్. Thank you.
టైం. ఓకే పిల్లలు, నేను వాక్యం ఇస్తాను. మీరు కంపల్సరీగా ఇంట్లో ప్రతిరోజు ఈ యొక్క వాక్యాన్ని చదవాలి. ఓకేనా? నేను చూస్తున్నాను పిల్లలు, మీరందరూ చదువుతున్నారో లేదో మీ పేరెంట్స్ని అడుగుతున్నాను. ఓకేనా? కంపల్సరీగా మీరందరూ చదవాలి. చిన్న వాక్యమే ఇస్తున్నాను, మీ చిన్న పిల్లలు కూడా చదవాలి పిల్లలు. ఓకేనా? ఓకే. మెమరీ వర్స్ 2 కొరింథీయులకు 12వ అధ్యాయము 9వ వచనము. 2 కొరింథీయులకు 12వ అధ్యాయము 9వ వచనము. నా కృప నీకు చాలును. ఓకేనా పిల్లలు? పిల్లలు, ఈ వీక్ నేను మీకు హోంవర్క్ ఇస్తాను. ఏంటి ఆ హోంవర్క్ అంటే, నెక్స్ట్ వీక్ ఫాదర్స్ డే. ఓకేనా? సో మీరందరూ ఏం చేయాలి అంటే, ఒక చార్ట్ తీసుకొని మీ ఫాదర్ యొక్క పిక్ అక్కడ పేస్ట్ చేసి, సో వాళ్ళకి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి రాయాలి. ఇంకా మీకు ఇంకేమన్నా న్యూ ఐడియాస్ కానీ ఇంకా ఇన్నోవేటివ్గా ఏదైనా చేయాలంటే, మీరు ఆ యొక్క చార్ట్లో చేసి ఆ యొక్క చార్ట్ని మంచిగా ఫోటో తీసి ఆ యొక్క పిక్ మాకు పంపించాలి పిల్లలు. ఓకేనా? ఆ పిక్ పంపిస్తే మేమేం చేస్తామంటే, ద బెస్ట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ వీక్ మేము డిస్ప్లే చేస్తాం. ఓకేనా పిల్లలు? ఈ యొక్క హోంవర్క్ అందరూ చేయాలి. మరి నెక్స్ట్ వీక్ ఫాదర్స్ డే కాబట్టి కంపల్సరీ మీరు అందరూ చేయాలి. మీ యొక్క డాడీస్ ఫొటోస్ మీరు అక్కడ పేస్ట్ చేసి, మరి కింద మీరు వాక్యం రాస్తారో విషెస్ రాస్తారో వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా? చాలా చక్కగా మీరు ప్రజెంట్ చేసి మీ ఫాదర్కి ఇవ్వాలి పిల్లలు. ఓకేనా? అది మాకు ఫోటో తీసి మీరు పంపించినట్లయితే మేము నెక్స్ట్ వీక్ మీకు డిస్ప్లే చేస్తాం. ఓకేనా పిల్లలు? చేస్తారు కదా? ఓకే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, తను సైగతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, తను సైగతో ఆపేస్తున్నాడే. హే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. గాలివాన చేత శిష్యులు భయపడుతుంటే వాటిని గద్ద
వచ్చాడే. సేనా దెయ్యముల చేత బ్రతుకు పాడవుతుంటే వాటిని తరిమేసి కొత్త జీవితం ఇచ్చాడే. అమ్మా అమ్మో అద్భుత గరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్య గరుడే, అమ్మో అమ్మో అద్భుత గరుడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, కనసైగతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, కనసైగతో ఆపేస్తున్నాడే. అమ్మో అమ్మో ఆశ్చర్య గరుడే, అమ్మో అమ్మో అద్భుత గరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్య గరుడే, అమ్మో అమ్మో అద్భుత గరుడే. ఓకే పిల్లలు, మరి ఈరోజు ఏమేం నేర్చుకున్నాము ఒకసారి చూద్దామా. స్టార్టింగ్ మనము సాంగ్స్ నేర్చుకున్నాము, అలాగే లెసన్ నేర్చుకున్నాం. ఏం లెసన్ నేర్చుకున్నాం? మేరీ జోన్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఓకే పిల్లలు, అలాగే మెమరీ వర్స్ నేర్చుకున్నాము, అలాగే గేమ్ మీరు అందరూ బాగా ఆడారా పిల్లలు? ఒకవేళ మీరు చిన్నపిల్లలు అయితే మీ యొక్క పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి, ఓకేనా? అలాగే మీకు హోంవర్క్ ఇచ్చాను పిల్లలు, గుర్తుపెట్టుకోండి. హోంవర్క్ మీరు కంపల్సరిగా చేసి ఫ్రైడేలోపు మీరు మాకు చేయాలి, ఓకేనా? ఫ్రైడేలోపు మీరు మాకు సెండ్ చేయాలి, ఓకేనా పిల్లలు? ఈ యొక్క సమయంలో మీరు అందరు కలుముసుకున్నట్లయితే మరి క్లోజింగ్ ప్రేయర్ చేద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, సర్వాధికారి జీవాధిపతి పరిశుద్ధమైన దేవ, పవిత్రమైన దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినాన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు మాతో ఉన్నారు తండ్రి. మీ సన్నిధి మాకు అనుగ్రహింప చేశారు. ప్రతి చిన్న బిడ్డను దర్శించండి తండ్రి. ప్రతి చిన్న బిడ్డకి మీ యొక్క తోడు, మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి. బిడ్డల చుట్టూ మీ కాపుదల భద్రతనివ్వండి తండ్రి. వారికి కావాల్సిన జ్ఞానాన్ని తెలివిని అనుగ్రహింప చేయమని కోరుతూ యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బాయ్ చిల్డ్రన్, బాయ్ బాయ్. అద్విత్, ఆర్ యు రెడీ? ఓకే, ఐ రెడీ. హౌ మెనీ గాస్పల్స్ ఆర్ దేర్ ఇన్ బైబిల్? 4. వాట్ ఆర్ దే? మాథ్యూ, మార్క్, లూక్ అండ్ జాన్. హౌ మెనీ డిసైపుల్స్ ఆర్ దేర్ ఇన్ బైబిల్? 12. ఓకే, థాంక్యూ అద్విత్. థాంక్యూ మమ్మీ. Bye, children. See you next Sunday. Bye-bye.